లాక్డౌన్ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మొదలైనటువంటి లాక్డౌన్ గురించి దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి మహబూబాబాద్ జిల్లాలో 11 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇందులో జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ కవర్ చేస్తూ 5 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా సరిహద్దుల్లో 6 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ 6 కూడా ఒకటి తొర్రూరులో పాలకేంద్రం దగ్గర, మరిపేటలో స్థానంచెర్ల దగ్గర, గూడ్స్ ఎసెన్షియల్ మిల్క్ వెజిటేబుల్స్ ఇవన్నిటి కూడా ఎలో ఉంటుంది. అదేవిధంగా హైవే మీద పెట్రోల్ బంక్స్ కూడా ఎలో ఉంది. వీటన్నింటి కూడా చూసుకుంటూ తర్వాత ఏదైతే అత్యవసర పరిస్థితి ఉంటుందో వాళ్ళు ఐడి కార్డు క్యారీ చేసుకోవాలి. ఐడి కార్డు చూపించి మాత్రమే పోవాలి తప్ప మేము అది ఇది అని చెప్పేసి అనడానికి లేదు. బ్యాంక్ అఫీషియల్స్ కూడా ఐడి కార్డు క్యారీ చేయాలి. ఏటీఎంస్ బ్యాంక్స్ కూడా కంటిన్యూగా పనిచేస్తాయి. ఎవరికైతే ఎలో ఉంటుందో వాళ్ళకి చేస్తాం, ఎవరికైతే ఎలో లేదో వాళ్ళని ఆపుతాం. కాబట్టి ఈ మధ్య ఫ్రిక్షన్ వచ్చినప్పుడు కూడా పోలీసుకి సహకరించాలనుకుంటుందా? 9440700519519. ఈ రెండు నెంబర్లకి కాంటాక్ట్ చేసినట్లయితే ఎవరికన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం జరుగుతున్నది. ఈ షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నాం కాబట్టి ఆ టైంని మీరు చూసుకోవాలి. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఒక 5-10 నిమిషాలు డిలే అయింది. 10 గంటలు అంటే వాళ్ళకి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం తీసుకునే పరిస్థితి వచ్చింది. రేపటి నుంచి కనుక 9:45 నుంచే వాళ్ళు రెడీ చేసుకొని 10కి క్లోజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. మిగతా గ్రామస్తులు కానీ చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు కానీ ఉంటే వాళ్ళు కూడా టైం ప్రకారం ఫాలో కావాలి. మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీ కేంద్రాల్లో కూడా మన ఎఫెక్టివ్ పెట్రోలింగ్ పెట్టడం జరిగింది. 18 టీమ్స్ పెట్రోలింగ్ చేస్తున్నాయి. 11 చెక్పోస్ట్ పెట్టడం జరిగింది. ఈరోజు నుంచి 10 రోజుల వరకు ఈ యొక్క లాక్డౌన్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్కి సహకరించి మీ యొక్క విధి నిర్వహణలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.